हाय अंदर की नमस्ते नैन सिंपल अंदर की एंतो इष्टमैना रवदोश चेस्तुन्नानु अंडी चाला चिन्न रेसिपी अंडी अदेगाक चाला मंदी मनल्नि कामेंट लो रवदोश चेयंडि अंकुल गारु अनि अडुगुतुन्नारु मीकु पक्का कोत्तलतो सिंपल गा रवदोश एला चेयालो इंट्लो कूडा चक्कगा रोस्ट गा चक्कगा मेत्तगा కరకరలాడేట్టుగా రవదోశ ఎలా చేయాలో చేసి చూపిస్తాను పక్కా కొలతలతో అండి మీరు ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను ఓకే మనం రవదోశ కలుపుకునేటప్పుడు కంపల్సరీగా ఒక కప్పు గాని ఒక గ్లాస్ గాని తీసుకోవాలి కొలతకి ఇప్పుడు నేనైతే ఈ కప్పు తీసుకుంటున్నాను ఇదే కప్పుతో అన్ని కొలిచి చూపిస్తాను ఓకే ముందుగా ఒక కప్పు బొంబాయి రవ సోజీ అంటారో దీని వేసుకుంటున్నాను అదే కప్పుతో సగం కప్పు బియ్యం పిండి కూడా వేసేసుకుందాం అదే కప్పుతో సగం కప్పు మైదా కూడా వేసేసుకుందాం చూశారు కదండి ఈ విధంగా ఒకే కప్పుతో కొలుచుకోవాలి కొలతలు మాత్రం పక్కాగా కొలుచుకుంటే రవ దోశ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక చెంచా చక్కెర కూడా వేసుకుందాం ఈ చక్కెర ఎందుకంటే ఇదివరకు ఒకసారి మీకు చెప్పాను చక్కగా కలర్ రావడానికి టేస్ట్ కోసం వేసుకుంటాం ఓకే తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం నేను ఒక చెంచా వేస్తున్నాను తర్వాత కలిపిన తర్వాత చాలకపోతే అప్పుడు మళ్ళీ కలుపుకోవాల్సి వస్తుంది ఓకే ఇందులోనే ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డ సన్నగా ఇదిగో ఈ విధంగా కోసినట్టువి వేసేసుకుందాం ఇందులో రెండు ఇంచుల అల్లం ముక్క శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా సన్నగా కోసుకోవాలన్నమాట అలాగే ఐదు పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా సన్నగా కోసుకొని కూడా వేసేసుకోవాలి ఓకే సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు ఒక చెంచా మిరియాల పొడి ఒక చెంచా జీలకర్ర ఈ పిండిలో అన్ని వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ పిండిలు కలుసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు పోసేసుకుందాం ఇప్పుడు ఇదంతా మనం ఉండల లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ కలుపుకున్న తర్వాత పిండి గనక కొంచెం చిక్కగా ఉంది అని అనుకుంటే మళ్ళీ ఎన్ని నీళ్లు పడితే అన్ని నీళ్లు అరకప్పు పట్టొచ్చు ముప్పావు కప్పు పట్టొచ్చు ఏదైనా కానీ రవ దోశ పిండి అనేది చిక్కగా మాత్రం ఉండకూడదు పల్చగా ఉంటేనే రవ దోశ బాగా వస్తుందన్నమాట ఎంత కలిపిన తర్వాత మనం సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు ఏమైనా పట్టుద్దేమో చూసుకుని ఒకసారి ఫైనల్గా పక్కన పెట్టేసుకుని ఒక పావు గంట సేపు దీన్ని నానబెట్టుకుందాం ఇది నానేలోపు మనం పొయ్యి రెడీ చేసుకుందాం ఓకే నాకు ఈ రవదోశ లేస్తంటే 2014లో ఉదూత్ తుఫాన్ గుర్తొచ్చిందండి మొదటి రోజైతే పర్వాలేదండి రెండో రోజున ఇంట్లో ఉన్న సరుకులు నిండుకున్నాయి అట్లాగే కరెంటు కూడా పడిపోయింది డ్రైవర్లు కండక్టర్లు ప్యాసింజర్లు అందరూ ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కదండి వీళ్ళకి అందరూ ఆడ స్టాక్ ఉండిపోయారు మా దగ్గర కూడా సరుకులు ఏం లేవు ఏమండి టిఫిన్ ఏముంది అని అందరూ వచ్చి నన్ను అడిగేవాళ్ళు ఇంట్లో చూస్తే ఈ బొంబాయి రవ్వ బియ్యం పిండి మైదా పిండి మాత్రం ఉన్నాయండి వీటితో ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తే రవ్వ దోశ స్ట్రైక్ అయిందండి అప్పుడు ఇమ్మీడియట్లుగా రవ్వ దోశ కలిపాను దీని కాంబినేషన్గా బొంబాయి చట్నీ టమాటా చట్నీ చేశానండి అందరూ కూడా చాలా బాగుందని తినేవాళ్ళు ఇంకెక్కడ ఏం దొరకదు కదండి మేము కూడా ఆ ప్యాసింజర్లు కండక్టర్లతో పాటే ఆ మూడు రోజులు అదే తిన్నామండి మేము కూడా ఇదంతా విజయనగరం బస్టాండ్లో జరిగిందండి
ఈ రవ్వదోశ ఇప్పుడు వేస్తుండే నాకు ఆ సంఘటన గుర్తుకొచ్చిందండి. ఇదంతా మీతో కూడా పంచుకోవాలనిపించి చెప్పానండి. వేడి వేడి రవ్వదోశ అండి, చకచకా వేసేసాను. దీనికి కాంబినేషను పల్లీ చట్నీ. అబ్బా నోరు ఊరిపోతుందండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రవ్వదోశ పల్లీ చట్నీతో తింటంటే టేస్ట్ చేసి చెప్తానండి. రామ్మా సూపర్ అండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. రవ్వదోశ చాలా పల్చగా ఉంటుందండి, క్రిస్పీగా ఉంటుంది. ఒకటి నోట్లో పెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్నైనా తినొచ్చు అనమాట, 4-5 తినొచ్చు ఒక మనిషి. నేనైతే ప్రస్తుతానికి 3 పెట్టుకున్నా. ఈ 3 లాగిచ్చిన తర్వాత అప్పుడు పొట్టలో ఖాళీ ఉంటే తర్వాత చూద్దాం. ఓకే సూపర్ అండి, బ్రహ్మాండమైన టేస్ట్ ఉంది. ఇందులో ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు ఇవన్నీ పడతాయి కదండి, సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. అందులో మనం బాగా కొంచెం క్రిస్పీగా కాలుస్తాం దీన్ని, బాగా నూనె వేసి. అందుకే దీనికి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకోటి అండి, చాలామంది ఇంగు వేసుకుంటారు, మనం వేయలేదు. వీటన్నిటితోనే టేస్ట్ మాత్రం అదర్స్ సూపర్గా ఉందండి. టేస్ట్ మాత్రం అల్టిమేట్, చాలా బాగుంది. ఈ ఎండిమిరపకాయ నుంచి నూనె పడుతుంది చూడండి, దీంతో తింటుంటే సూపర్గా ఉంటుందండి. ఇది అసలైన టేస్ట్ అంటే. ఇదే అండి టేస్ట్ అంటే. పొద్దున పొద్దున్నే మనం ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కానీ మన పొట్టలో పడితే అసలు రోజంతా ఎంత హుషారుగా ఉంటాం తెలుసా అండి, అంత హ్యాపీగా పనిచేసుకుంటాం. నాకైతేనండి పొద్దున్నే మంచి బ్రేక్ఫాస్ట్ పడపోతే నేను 3 అయిపోతానండి. మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు ఇలాంటి మంచి బ్రేక్ఫాస్ట్ పడితే ఆ రోజల్లా ఆబా మంచి హుషారుగా పనిచేస్తానమాట. మీలో ఎంతమంది 3 అవుతారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే మీ కామెంట్ నేను తప్పనిసరిగా చదువుతానండి. కామెంట్ సెక్షన్లో రవ్వదోశ అడిగారండి, చేశాను, ఫుల్గా తినేశాను. నెక్స్ట్ మీకు బ్రేక్ఫాస్ట్లో ఏ ఐటమ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఏది కోరితే అది చేసి పెడతాను తప్పనిసరిగా. ఓకే మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.